హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫీటల్ ఎక్కువ అండి ఫీటల్ ఎక్కువ అంటే ఏంటి అంటే ఈ స్కాన్ ఎందుకు చేస్తారు అంటే బేబీ యొక్క హార్ట్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా బ్లడ్ ఫ్లో ఎలా ఉంది హార్ట్కి అని చెప్పేసి ఈ స్కాన్ అయితే తీయడం జరుగుతుంది అండ్ ఈ స్కాన్ గురించి క్లియర్గా స్టెప్ టు స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సింగిల్ లైవ్ ఇంటర్ ఎయిటర్ రెండి స్టేషన్ నోటెడ్ విత్ ట్రాన్స్ఫర్ ప్రజెంటేషన్ ఎట్ ద స్కాన్ మన అడ్రస్లో సింగిల్ బేబీ ఉంది అని చెప్తుంది చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్ చేసేటప్పుడు ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి సారీ బేబీ పొజిషన్ ప్రజెంటేషన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ పొజిషన్ ట్రాన్స్ఫర్ పొజిషన్ ఉందండి ట్రాన్స్ఫర్ పొజిషన్ అంటే ఇంకో ఇలా చూసారు కదా ఈ పొజిషన్లో బేబీ ఉంది ఇలా ఇక్కడ బర్త్ కెనాల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఈ పొజిషన్లో బేబీ ఉంది అని ఇక్కడ చెప్తున్నారు ఈ డయాగ్రామ్ ఎందుకు వేసానంటే మీకు అర్థం కావాలని వేశాను అండ్ ఇంకోటి వచ్చేసి ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ నోటెడ్ కార్డియాక్ యాక్టివిటీ నోటెడ్ అవుతుంది అంటే హార్ట్ అనే హార్ట్ యాక్టివిటీ ఇట్లా అయితే స్టార్ట్ అయింది హార్ట్ రైట్ వచ్చేసి త్రీ థర్టీ సిక్స్ బీపీఎం ఉంది ఫీటల్ మూమెంట్స్ నోటెడ్ ఫీటల్ మూమెంట్స్ అంటే బేబీ యొక్క కదలికలు నోట్ తెలుస్తున్నాయి స్కాన్ చేసేటప్పుడు అని చెప్తున్నారు లైకర్ ఈజ్ ఎడక్వేట్ క్లియర్ ఏఎఫ్ఐ థర్టీ సెవెన్ థర్టీన్ సెంటీమీటర్స్ లైకర్ సరి సరిపడా ఉంది అని అయితే చెప్తున్నారు అది వచ్చేసి ఎన్ని సెంటీమీ లైకర్ ఎన్ని సెంటీమీటర్స్ ఉందంటే థర్టీన్ సెంటీమీటర్స్ ఉందని చెప్తున్నారు ప్లాసెంటా ఈజ్ యాంటీరియర్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ అప్పర్ సెగ్మెంట్ ప్లాసెంటాకి ప్లాసెంటా యాంటీరియర్లో ఉంది బేబీకి యాంటీరియర్ అంటే ముందు బాగాన అంటే ఇలా ప్లాసెంటా వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కార్డ్ ఇక్కడ నుంచి ఇక్కడికి బేబీకి బ్లడ్ ఫ్లో అయితే జరుగుతుంది ఇలా ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నో నో కార్డ్ రౌండ్ ద ఎరౌండ్ ద నెక్ ప్రజెంట్ అంటే బేబీకి కార్డ్ అనేది తలకి చుట్టుకొని లేదు అని అయితే చెప్తు మెడకి చుట్టుకొని ఏమీ లేదు క్లియర్గా ఉంది అని చెప్తున్నారు ఫీటల్ బయోమెట్రీ బీ బీపీడి అంటే బైపెరెటల్ డయామీటర్ బేబీ యొక్క హెడ్ చుట్టుకొలత మొత్తం వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ జీరో త్రీ సెంటీమీటర్స్ ఉందండి అండ్ హెడ్ హెడ్ సర్కంఫరెన్స్ అంటే టాప్ టు బాటమ్ హెచ్ హెచ్సి అంటే సర్కం హెడ్ సర్కంఫరెన్స్ టాప్ టు బాటమ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ త్రీ నైన్ ట్వంటీ టూ పాయింట్ త్రీ నైన్ సెంటీమీటర్స్ ఉంది అబ్ ఏసీ అంటే అబ్డమినల్ సర్కంఫరెన్స్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఎయిట్ టూ సెంటీమీటర్స్ ఉంది ఎఫ్ ఎఫ్ఎల్ అంటే ఫూట్ లెంత్ అండి ఫూట్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ వన్ సెంటీమీటర్స్ ఉంది స్కాన్ చేసేటప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ వీక్ అనమాట స్కాన్ చేసే టైంకి ట్వంటీ ఫిఫ్త్ వీక్స్ అనమాట వీక్స్తో ఉంది ప్రెగ్నెన్సీ అండ్ ఈడీడీ వచ్చేసి త్రీ సిక్స్ టూ థౌజండ్ త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈడీడీ వచ్చేసి సిక్స్త్ మంత్లో ఇచ్చారు అండ్ ఎస్ ఈఎఫ్డబ్ల్యూ అంటే ఎస్టిమేటెడ్ వెయిట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అనమాట స్కాన్ చేసినప్పుడు ఫీటల్ వెయిట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ప్లస్ ఆర్ మైనస్ వన్ సెవెంటీన్ గ్రామ్స్ అని ఉంది అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఉండవచ్చు అని చెప్తున్నారు ఎస్టిమేట్ అంటే ఎస్టిమేట్ చేస్తారు కాబట్టి ఎస్టిమేటెడ్ ఫీటల్ వెయిట్ అని ఇస్తారు సర్విక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఉంది ఇంటర్నల్ ఆస్ వచ్చేసి నార్మల్గా ఉంది ఓపెన్ అవ్వడం అట్లాంటిది ఏం లేదు మంచిగానే ఉందని చెప్పేసి చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ ఎక్కువ ఫీటల్ ఎక్కువ వచ్చేసి ఇంతకుముందుకు ఉందంట మామూలుగా మనకి ఫీటల్ స్కా సారీ టీపా స్కాన్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే ఫీటల్ ఎక్కువ నార్మల్ సైటస్ and two arteries two artea imaged two ventricles noted two av walls imaged appear normal both septic appear normal both outflow tracks imaged appear normal with ventricle relationship relationship both great walls imaged normal no myocardial tumors no pericardial

ఎన్ని అంటే డీలేటెడ్ కిల్స్ అంటే ఇంక అంత ఫామ్ అయిపోయాయి ఇంకా ఏమీ డీలే చేసేటట్టు ఏమీ లేవు అన్ని ఫామ్ అయిపోయాయి అంత క్లియర్గా ఉంది అని చెప్తున్నారు కిల్స్ ఆర్టీడీ అన్ని ఫామ్ అయిపోయాయి అంత క్లియర్గా ఉన్నాయని అయితే చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే స్కా డాక్టర్స్ ఇక్కడ రేడియాలజిస్ట్ ఇక్కడ మనకి చెప్తారనమాట ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంప్రెషన్లో ఇస్తారు ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనకి ఏమీ ఇవ్వలేదు ఇది వచ్చేసి నార్మల్గా అన్ని స్కాన్స్లో ఇస్తారు అదే సింగిల్ లైవ్ ఇంట్రైట్రింగ్ జెస్టేషన్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ వీక్స్ జీరో డేస్ జెస్టేషనల్ ఏజ్ ప్లస్ ఆర్ మైనస్ టూ వీక్స్ గుడ్ ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ ఫీటల్ యాక్టివిటీ మంచిగా ఉంది అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అయితే ఇక్కడ చెప్తున్నారు స్కాన్ చేసే టైంకి ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ వీక్స్తో ఉంది అని అయితే చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియో అండ అర్థమైతే నేను చెప్పింది క్లియర్గా ఉందనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి నాకు కూడా కొంచెం హోప్ వస్తుంది నేను ఖచ్చితంగా అండర్స్ అర్థం చెప్తున్నాను వీడియో అనే కొంచెం కొంచెం ఏమంటారు కొంచెం యాంగ్జైటీ లాగా ఉంది నా వీడియో అర్థం అవుతుందా లేదా అని కొంచెం అయితే ఇదిగా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ లో ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి స్కాన్కి సంబంధించిన ఇమేజెస్ ఇదంతా రేడియాలజీ కనుక అంటే ఎక్కువ కాబట్టి హార్ట్కి సంబంధించిన ఇమేజెస్ ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ చూసినట్టయితే హార్ట్ కనిపిస్తుందా కొంచెమైతే కనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ ఇది ఎక్కువ ఫీటలు ఎక్కువ కాబట్టి ఎక్కువ బేబీ యొక్క హార్ట్కి సంబంధించిన ఇమేజెస్ కనిపిస్తాయి ఇక చూస చూసారు కదా ఇది వచ్చేసి బేబీ యొక్క నెక్ అండ్ ఇక్కడ హార్ట్ ఉంది చూసినట్టయితే వచ్చేసి ీట లెక్కకు సంబంధించిన ఏమంటారు ఫొటోస్ ఇమేజెస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్